టీటీడీకి సంబంధించి మాజీ ఈవీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణ. సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి పైన ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. శ్రీవాణి టికెట్లో సహా అన్నింటా అవినీతికి పాల్పడ్డారని ధర్మారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయట. సో టీటీడీకి సంబంధించి మనందరికీ తెలుసు, శ్రీవాణి టికెట్స్ కావచ్చు, అన్నింటికి సంబంధించి అక్కడ ఒక ఏదో జరుగుతుంది అనేది చాలా మందికి, అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుపతిలో ఎలాంటి చేసినా సరే సహించేది లేదు. నిజంగా దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం పనిచేయాల్సి ఉంటుంది. అక్కడ ఏది పడితే చిల్లర వేషాలు వేయటం, అక్కడ చేస్తే అక్కడ వెంకటేశ్వర స్వామి ఊరికినే టైప్ కాదు. గతంలో కూడా మనం చూసాం ఎవరెవరు ఎక్కడ ఎలా వెళ్ళిపోయారు. ఏడు కొండల కొండని క్రిస్టియానిటీకి రాస్తాను, ఇంకొకటి చేస్తాను అనుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది అనేది కూడా మనందరికీ తెలుసు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అంత బలంగా నమ్మి దేశ విదేశాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా అనేక మంది వస్తున్నారు అంటే ఆయన ఎంత సాక్షాత్కారం ఉంటే ఇక్కడికి అంతమంది వచ్చి వాళ్ళ నమ్మకం అక్కడ పెట్టుకుంటారనేది మనం ఆలోచించాలి. అలాంటిది అక్కడ పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే ఇంకొకసారి కూడా వాళ్ళకి నామరూపాలు లేకుండా పోతారనుకోవడానికి ఈసారి గవర్నమెంట్ కూలిపోవడంలో అది కూడా ఒక కారణం అనుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు అధికారం ఉంది కదా అని అధికార దుర్వినియోగాన్ని చేసుకుని ఇష్టం వచ్చినట్టు చేశారని చెప్పి ఆరోపణలు కూడా వచ్చాయి. టీటీడీకి సంబంధించి మాజీ ఈవో ధర్మారెడ్డిపై కమిషన్ అదే విజిలెన్స్ విచారణకు అయితే చేపట్టినట్టుగా తెలుస్తుంది. సో ఇది ఒక మంచి పరిణామం. అందరూ దీనికి సంబంధించి ఎవరో కూడా బయటికి పోకూడదు, ముందే వీళ్ళందరూ కూడా బయటికి రావాల్సిన పరిస్థితి కూడా గవర్నమెంట్కి ఉంది.